హాయ్. కొట్టాలి క్రికెట్ అన్న తర్వాత కొట్టి తీరాలి. ఎంత కొడితే అంత పేరు, ఎన్ని కొడితే అన్ని డబ్బులు, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత, ఎక్కడంటే అక్కడ ఇరక్ కొట్టాలి. ఏదో తేడాగా ఉందండి. ఆగండి ఆగండి, మేం చెప్పేది రణల గురించి, తన్నుల గురించి కాదు మహాప్రభు. మీలాగనే రాజేశ్వరి గైక్వాడ్ అక్కయ్య కూడా తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. టీమిండియాలో స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేసే అక్క ముస్తాబ్ సామాన్లు కొనుక్కోవడానికి ఓ మాల్కు వెళ్ళింది. వీళ్ళని పెద్ద మనిషి కావాల్సిన కొనుక్కొని వచ్చేయాలి కదా, కానీ ఆ మాల్ స్టాఫ్ కూడా అలా పంపలేదే. తన మానాన తాను బొట్టు బిళ్ళలు లిప్స్టిక్లు కొనుక్కుంటున్న రాజేశ్వరి అక్కయ్యతో స్టాఫ్ ఒకరు మాట కలిపారు. ఆ మాట కొంచెం వాదనకు దారి చేసింది. ఆ వాదన వాగ్వాదం కింద మారింది. ఆ వాగ్వాదం వల్ల గొడవ జరిగింది. ఆ గొడవతో ఘర్షణ జోడు చేసుకుంది. ఆ ఘర్షణలో మాన్ మనుషులు రాజేశ్వరి మనుషుల చేతిలో తన్నులు తిన్నారు. ఆ ఫైటింగ్ సీన్ మాలువారు ఎడిట్ చేయకుండా బీజిఎం కూడా లేకుండా సోలో రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమాలాగా వైరల్ అయిపోయింది. తప్పు ఎవరిదో గానీ పోలీసుల వరకు మాత్రం వెళ్ళలేదు. కొట్టిన వాళ్ళు తిన్నవాళ్ళు కలిసి కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. మొత్తానికి ఎన్ని మ్యాచ్లు ఆడినా రాని పాపులారిటీ రాజేశ్వరి అక్కయ్యకు ఒక్క గొడవతో వచ్చేసింది. అందుకే మరి ముందే చెప్పాం కదా, క్రికెట్ అన్న తర్వాత కొట్టి తీరాలని. ఇది లెక్క మన సూర్య స్పోర్ట్స్ ఛానల్లో విశేషాలు ఇక ఇలాగే ఉంటాయన్నమాట. అందుకే చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసేసి, దోస్తులకు పంపించేసేసి, లైకులు కొట్టేసేసి, కామెంట్లు పడేయండి. సరేనా, బాయ్ మరి. అంతేగా అంతేగా.